కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన రైల్వే లైన్ ను కొంతమంది దుండగులు పేల్చివేశారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ అహ్మదాబాద్ రైల్వే లైన్ ను ఓడా బ్రిడ్జ్ సమీపంలో డిటోనేటర్ల సహాయంతో పేల్చేశారు. అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పట్టాల దగ్గరికి వచ్చి చూడగా పగుళ్లు తీసి ఉండడంతో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటుగా వెళ్లే రైళ్లను అధికారులు నిలిపివేశారు. బ్రిడ్జిపై రైలు వెళ్లే కొద్దిసేపటి ముందు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. పేలుడు ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నార్త్ వెస్టర్న్ అధికారులు ఘటనా స్థలంలో దెబ్బతిన్న ట్రాక్ ను పరిశీలించారు. అనంతరం పేలుడు ధాటికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు మరమ్మతులు చేశారు. ట్రాక్ రిపేర్ అనంతరం రైళ్లకు అనుమతిచ్చారు. ముందుగా ఇంజన్తో ట్రాక్ ను పరీక్షించిన అధికారులు ఆ తర్వాత గూడ్స్ ట్రైన్ కు సిగ్నల్ ఇచ్చారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఎన్ఎస్జీ బృందం పరిశీలించింది. ఈ ఘటనపై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు స్థానిక పోలీసులు రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు.